భారీగా పట్టుబడ్డ గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాజారావు అరకులోయ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ముందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. పై అధికారులు అందించిన సమాచారం మేరకు ముంచంగిపుట్ నుంచి షార్ట్ కట్ రహదారి అనంతగిరి మండలం వాలాసి మీదుగా రెండు వాహనాలు అనంతగిరి మండలం డమకు గ్రామం వద్ద చేరాయి. ముందస్తు అందిన సమాచారం మేరకు డమకు పాయింట్ వద్ద సిబ్బందితో మాటు వేసి గురువారం 3:30 ప్రాంతంలో పట్టుకోవడం జరిగిందని, రెండు వాహనాల్లో సుమారు 1410 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, దీని విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉండవచ్చని, విజయనగరం తరలిస్తున్నారని, గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్లో ఇద్దరిది అరకులోయ మండలం పద్మాపురం గ్రామ వ్యక్తులుగా గుర్తించడం జరిగిందని, 1 కొర్ర భీమా, 2 ఎడ్లపల్లి శ్రీకాంత్ అరెస్ట్ చేయడం జరిగిందని, అరకులోయకు చెందిన పాంగి మోహన్ ఫరారు అయ్యాడని తెలిపారు. రెండు బళ్ళు, ఒకటి బొల్లరో పికప్ వ్యాను, ఇంకొకటి మహేంద్ర జీతో మద్దా వ్యాన్లో ముగ్గురు మనుషులు అందులో ఉన్నారు. ఇద్దరు పట్టుబడ్డారు, ఒకరు పారిపోయారు. అందులో 1410 కేజీల డ్రై గాంజా పట్టుబడినది. పారిపోయిన ముద్దా కోసం మేము దర్యాప్తు చేయడానికి చేస్తున్నాము. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఇది ముంచింగిపుట్టు నుంచి డమ్కు మీదుగా విజయనగరం వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎన్ని కేజీలు సార్? 1410 కేజీలు. సార్, నిన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులు పట్టుకున్నారు, ఈరోజు మీరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారు. మరి ఇంత గంజాయి తరలిపోతున్నప్పుడు కూడా మీరు అంటే మాటి వేసి పట్టుకుంటున్నారా, లేకపోతే ముందస్తు సమాచారంతో పట్టుకుంటున్నారు? ముందస్తు సమాచారం ఉన్నదండి, తర్వాత మేము మాటు వేసి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుంటున్నాము.